నాలుగైదు రోజులు దయచేసి ఏదో మీటింగ్లో విన్నాం పోయినట్టు కాదు. మీ ఊరు లిస్ట్ దగ్గర పెట్టుకోండి. మీ ఊర్లో ఎన్ని ఓట్లున్నాయో ఒక్క ఓటన్నే ఎక్కువ వచ్చేటట్టుగా రాకేష్ రెడ్డి గారి కోసం, మన పార్టీ కోసం మనం కష్టపడాలి. మూడు ఉంది, మీరు పోయి అడిగితే మాత్రం ఓటు మనకు గ్యారంటీ పడుతుంది. అడగకపోతే అడగలేదు కదా అనుకుంటారు వాళ్ళు, కానీ అడిగితే మాత్రం మనకే వేస్తారు. కాంగ్రెస్ మీద అయిపోయింది, కాంగ్రెస్ మీద ప్రజలకు భ్రమలు తొలగిపోయినాయి. మొన్న అసెంబ్లీలో మేము అడిగినాం, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారా? మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగితే పట్టుకొని అడిగినాం, ఏమైంది 4,000 నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగితే, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క నిండు అసెంబ్లీలో లేచి ఏమంటాడంటే, మేము నిరుద్యోగ భృతి ఇస్తామని 6 గ్యారంటీల్లో కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదు అని చేతులు ఎత్తి. ఎంత దుర్మార్గం! ఎలక్షన్లప్పుడు ప్రియాంక గాంధీతో చెప్పించారు, రాహుల్ గాంధీతో చెప్పించారు, రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్పాడు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. గెలిచి గద్దెనెక్కగానే నిరుద్యోగ భృతి ఇచ్చేదే లేదని చేతులు లాబట్టిండ్రు. ఇవాళ మరి ప్రతి నిరుద్యోగ యువతి యువకులు ఆలోచించాలి, నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదు అని. ఇవాళ నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్కు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలి, కనునిప్పు కలిగించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఒక్కొక్క హామీ చేతులెత్తిండ్రు. మొన్న అసెంబ్లీలో నిరుద్యోగ భృతి మీద చేతులెత్తిండ్రు, నిన్న కేబినెట్ మీటింగ్లో వడ్లకు బోనస్ విషయంలో చేతులెత్తిండ్రు. ఏమంటున్నారే, సన్న రకం వడ్లకే బోనస్ ఇస్తారట. మన రాష్ట్రంలో 95 పైసలు దొడ్డు వడ్లే పడతాయి, సన్నాలు 5 పైసలే. ఆ 5 పైసలు సన్నాలు కూడా ఎందుకు పడతాయంటే, ఇంటి మందం తిండి గింజల కోసం పెట్టుకుంటారు. 4 దొయ్యలో 5 దొయ్యలో ఇన్ని వడ్లు పట్టించుకుంటే ఏడాది దాకా ఇంట్లో ఉంటాయి బియ్యం అని. ఇంటి మందం పెట్టుకునేటియే సన్న వడ్లు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వడ్లకు బోనస్ మీద కూడా మోసం చేసింది. బోనస్ బోగస్ అయిపోయింది, బోనస్ మాటలు బోగస్ మాటలు అయిపోయినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ యువతకు మోసం జరిగితే మరి ఇక్కడ పోటీ చేస్తున్న ప్రశ్నించే గొంతు అంటుండు కదా, ఆడవేయండి మళ్ళన్న. మరి అసెంబ్లీలో మరి నిరుద్యోగ భృతి ఇచ్చేదే లేదు, మేము మాటనే ఇయ్యలేదు అన్ననాడు తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రశ్నించే గొంతు మాట్లాడలేదు అని నేను అడుగుతా ఉన్నా. పొద్దున్నే వీడియోలు చూపిస్తావు కదా, మరి పాత వీడియో రేవంత్ రెడ్డిదో, ప్రియాంక గాంధీ మీటింగ్ పెట్టి ఆనాడు మాట ఇచ్చినవెట్లా, ఇవాళ అసెంబ్లీలో తప్పినవెట్లా అని ప్రశ్నించే గొంతు మాట్లాడాలనా వద్దా? మరి ఈ గొంతు మూగబోయిందంటే నువ్వు ఇవాళ అధికార పార్టీకి తొత్తుగా మారినవు, నిరుద్యోగ యువతను వదిలేసినవు కనుక ఇవాళ ఈ నిరుద్యోగ యువత నీకు బుద్ధి చెప్తారు. రేపు మా ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రాకేష్ ఆయన ధైర్యస్తుడు, గట్టిగా పోరాటం చేయగలుగుతాడు, విద్యావంతుడు. ఇవాళ మా వాసుదేవ రెడ్డి లాంటి ఉద్యమకారులు కూడా రాకేష్ రెడ్డి గెలుపు కోసం ఇవాళ అద్భుతంగా అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. అందులో మీరు కూడా